హలో ఆల్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది థర్స్డే బ్లాగ్ అన్నమాట. సో ఈరోజు మార్నింగ్ లేచి మా మమ్మీ ముగ్గేస్తుంటే తనతో పాటు మా పాప కూడా ఇక్కడ ముగ్గురిని చెప్పి ఒక ఫ్లవర్ లాగా వేసింది. నెక్స్ట్ అలానే ఈరోజు మా చెట్టుకి ఒక వైట్ కలర్ ఫ్లవర్ వచ్చింది. ఇది నందిగామ ఫ్లవర్ ఏదో అంటారు. సో ఇక్కడ ఫ్లవర్స్ పక్కనే మా పాప ఇలా ఈశాన్య మూలలో ఇట్లా వేసిందనమాట ఒక ఫ్లవర్ లాగా. నెక్స్ట్ అలానే ఇక్కడ అంట్లని మంచిగా తోమేసి సన్కి ఎక్స్పోజ్ పెట్టాము. సో ఇప్పుడు అంట్లు మంచిగా ఎండిపోయిన తర్వాత, అంటే వాటర్ లేకుండా డ్రై అయిపోయిన తర్వాత షెల్ఫ్లో సర్దడానికి ఇలా లోపలికి అయితే తీసుకెళ్తున్నాను. ఫోన్తో పాటు అంట్లని కూడా తీసుకెళ్తున్నాను. సో 2 టబ్ అంట్లు ఉన్నాయి అన్నమాట. సో 2 టబ్ అంట్లని మంచిగా లోపల పెట్టేసి మన షెల్ఫ్లో వేస్తే వాటర్ ఏం పడకుండా ఉండడానికి లోపల తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ అలానే ఇప్పుడు ఒక ఎగ్ అయితే పెట్టుకుంటున్నాను నా కోసము. సో ఎగ్ వాటర్ వేసి నెక్స్ట్ అలానే కొంచెం సాల్ట్ వేసి దాన్ని బాయిల్ చేయాలి 15 మినిట్స్ పాటు. సో ఇదైతే నా కోసం అనమాట. సో ఇక్కడ పక్కనైతే దోశ ప్యాన్ పెట్టి మా పెద్దమ్మాయికి కొంచెం దోశలు చేస్తున్నాను. ఒక చిన్న చిన్న దోశలు అయితేనే తింటుంది, పెద్ద దోశ అయితే అసలు తినదు. సో అందుకే ఇలా చిన్న చిన్న దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో దోశలోకి ఖచ్చితంగా పల్లీ చట్నీ అయితే అడుగుతుంది అనమాట. పల్లీ చట్నీ అలానే అందులో కాంబినేషన్గా కర్డ్ అయితే వేసుకోవాలి, లేదంటే చట్నీ కారంగా ఉందని అసలు తినదు. మీ ఇంట్లో కిడ్స్ కూడా ఇంతేనా నాకు ఒకసారి కమెంట్స్ అయితే చేయండి. సో ఇక్కడైతే నాకు ఎగ్గైతే నేను దోశలు చేసే లోపల 15 మినిట్స్లో బాయిల్ అయిపోయింది. సో ఇక్కడ ఎగ్ అయితే చూపిస్తున్నాను, లోపల ఎల్లో తీసేసి జస్ట్ వైట్ అయితే తింటా అనమాట. సో ఇప్పుడు నాకు జస్ట్ ఎగ్ అయితే నాకు సరిపోదు కాబట్టి, సో మా ఇంట్లో వాళ్ళందరి కోసం నేను ఇక్కడ పూరి మళ్ళీ దాని కర్రీ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే కర్రీ చూపిస్తున్నాను. సో ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో కొంచెం 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అలానే 2 టేబుల్ స్పూన్ల మనం ఇక్కడ పోపు గింజలు, అలానే 3 వరకు ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నాను అనమాట. ఎండుమిర్చి తుంచైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా చిన్న చిన్నగా ఉంటే మొత్తం అయితే వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలానే ఇక్కడ పచ్చిమిర్చి కూడా మిడిల్లో స్లిట్ చేసి వేస్తున్నాను. కొంచెం కారం ఉంటే పచ్చిమిర్చి అనమాట, అందుకే కట్ చేసి మధ్యలో స్లిట్ చేశాను. చిన్న కారం లేకుండా పచ్చిమిర్చి అయితే 6 వరకు అయితే మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ పచ్చిమిర్చి కూడా లైట్గా వేగిన తర్వాత నేను ఇందులోనే ఆనియన్స్ అయితే వేస్తున్నాను అనమాట. మనకి పూరీ కర్రీకి ఎప్పుడైనా ఆనియన్స్ అనేవి పొడుగు పొడుగు ఉంటేనే బాగుంటుంది. చిన్న ముక్కలుగా ఆనియన్స్ ఉంటే అసలు టేస్ట్ రాదనమాట. సో ఇలా ఆనియన్స్ని పెద్ద పెద్దగా నీట్గా కట్ చేసుకొని వీటిని మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటాను. ఇవి లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు అంత అవసరం లేదు, కానీ జస్ట్ నార్మల్గా ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కొంచెం ఆలు ముందే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఆలుని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇవి కూడా వేసుకుంటున్నాను అనమాట. సో ఆలు కూడా వేసిన తర్వాత ఇప్పుడు నీట్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులోనే ఇప్పుడు మనం తగినట్టుగా పసుపు కూడా వేసుకోవాలన్నమాట. పసుపు అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకుంటే మాత్రం మనకు ఆల్రెడీ ఇప్పుడు శనగపిండి యాడ్ చేస్తుంది కాబట్టి ఎక్కువ సాల్ట్గా అయిపోతుంది. సో జస్ట్ లైట్గా యాడ్ చేయండి. జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. పసుపు అయితే మనకి యాంటీబయాటిక్ కలర్ కోసము. నెక్స్ట్ అలానే సాల్ట్ అనేది మనకి ఖచ్చితంగా వేస్తే మాత్రము మనకి జల్దీగా కర్రీ అనేది బాయిల్ అంటే ఉడికిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే నీట్గా అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 5-10 మినిట్స్ పాటు దీని ఇప్పుడు నేను బాయిల్ చేసుకుంటా, అంటే ఫుల్ ఉడికేంతవరకు మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. సో అక్కడ కర్రీ ఉడికేలోపు ఇక్కడ శనగపిండిని 3-4 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసేసుకున్నాను. సో శనగపిండి లోపల ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా, అంటే చిన్న చిన్న ఉండలు కట్టకుండా నీట్గా ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. నా దగ్గర విస్కర్ లేదు, అలానే బీటర్ కూడా లేదు. సో నేనైతే ఇక్కడ జస్ట్ స్పూన్తో మాత్రం మిక్స్ చేస్తున్నాను. తర్వాత అనిపించింది ఫోక్ ఉంది, ఫోక్తో ఇలా మిక్స్ చేస్తే కూడా మనకి లంప్స్లో ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇక్కడైతే నీట్గా కలిపి పెట్టుకున్న లంప్స్ లేకుండా. నెక్స్ట్ అలానే మన పూరి అనుకుంటున్నాం కాబట్టి, సో ఇక్కడైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి కానీ లేకపోతే మైదా పిండి కానీ యాడ్ చేసుకోవాలి. సో గోధుమ పిండి యాడ్ చేసుకుంటేనే మనకి బెస్ట్ అనమాట. సో పూరి ఎప్పుడైనా క్రిస్పీగా రావాలి అనుకుంటే మాత్రం ఇలా బొంబాయి రవ్వ కానీ లేకపోతే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఇందులో ఒక చాలా కొంచెం అనమాట యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ
సాల్ట్ అని అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేయాలి. షుగర్ ఎందుకు యాడ్ చేస్తామంటే టేస్ట్ కోసం అయితే కాదు, ఇది జస్ట్ కలర్ ఇస్తుంది అన్నమాట పూరికి, లైట్ బ్రౌన్ షేడ్ వస్తుంది. సో ఫస్ట్ సాల్ట్ అలానే బొంబాయి రవ్వ షుగర్ అనేది మిక్స్ అయ్యేలాగా నీట్గా ఇలా కలుపుకోవాలి. సో ఇందులోనే కొంచెం కొంచెంగా ఆయిల్ ఒక 1-2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని సో ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనకు పూరి అనేది ఎక్కువ ఆయిలీ పీల్చకుండా ఉండడానికి ఇప్పుడు లైట్గా వేస్తున్నాం అన్నమాట, లైట్ ఆయిల్. నెక్స్ట్ అలానే ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బాగా గట్టిగా కాకుండా అలానే ఫుల్ పలుచగా చపాతీ పిండిలా కాకుండా మీడియంగా కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మీడియంగా కలిపేసుకొని సో ఇప్పుడు మంచిగా ఉండలాగా చేసి పెట్టుకొని ఒక సైడ్లో పెట్టుకోవాలి. అంతలోపలే మన కూర కూడా రెడీ అయిపోతుంది. సో ఇది నానేలోపు. సో ఇట్లయితే నానపెట్టుకున్నని దీనిపైన మంచిగా మూత పెట్టుకొని ఒక కర్రీ మంచిగా ఉడికేలోపు మనమైతే చపాతి మంచిగా నానిపోతుందన్నమాట. సో ఇక్కడ కర్రీ ఓపెన్ చేసి కొంచెం ఇందాక వాటర్ అయితే వేసాను, మరీ కింద మాడిపోతుందని. సో ఇక్కడైతే ముక్క కూడా ఉడికిపోయింది, నేను శనగపిండి అలానే చపాతి పిండి కలిపేలోపు. సో ఇక్కడ కూర కూడా మంచిగా ఉడికింది కాబట్టి సో ఇందులో మనకి శనగపిండి ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇందులో మరీ క్రీమీ టెక్స్చర్ రావడానికి కొంచెం వాటర్ ఎక్కువనే యాడ్ చేయాలన్నమాట శనగపిండి బాగా ఉడకడానికి. సో శనగపిండి ఉడకడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నీట్గా కలుపుతూనే ఉండాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు కర్రీని బాగా కలుపుకోవాలి, లేదంటే కింద మాడిపోయి ఉండలు కట్టేస్తుంది. సో ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా జస్ట్ గార్నిష్ కోసం కొత్తిమీర అయితే వేసేసి ఇంకా దీనిపైన మూత పెట్టుకొని సైడ్కి పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ ముందుగానే కలుపుకున్న మన పూరి పిండిని సో ఒకసారి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ పాటు కలపాలి. సో బౌల్లో అంత వీలు లేదు కాబట్టి సో ఒకసారి కింద అయితే బండ మీద నీట్గా ఇలా మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మరీ చిన్న పూరీలు అయితే ప్రిపేర్ చేయను, అలాంటి పెద్ద పూరీలు కూడా కాకుండా చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న బాల్స్ అంటే మీడియంగా ఉండే బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో నేనైతే ఒక 15-20 వరకు అయితే ఇలా బాల్స్ అన్నీ ఫస్టే రెడీ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకుని మనం ఇక్కడ మంచిగా పిండిలో ముంచుకోవాలి ఫస్ట్, బికాస్ పొడి పిండిలో ముంచుకొని దాని తర్వాత మనం ఉత్తుకుంటే మాత్రము మనకు అవి నీట్గా వచ్చేస్తుంది. సో నేనైతే స్టవ్ మీద ఇంకా స్టార్ట్ చేసిన స్టవ్ మీద బాండి పెడుతున్నాను. సో బాండి పెట్టిన తర్వాత నాకు ఏ పిండి వంటకైనా అలవాటు, ఫస్ట్ ఇలా దేవునికి దండం పెట్టుకొని పిండి అక్కడ పెట్టడము. సో అది నార్మల్ పెద్ద పెద్ద పిండి వంటలు కాకుండా జస్ట్ ఇలా పూరికైనా ఇంట్లో ఆయిల్ వేస్తాం కాబట్టి కొంచెం భయం అన్నమాట, ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలని. సో ఫస్ట్ అయితే కొంచెం బాండి కాగిన తర్వాత ఇందులో ఆయిల్ అయితే వేసేస్తున్నాను. మరి ఫుల్ ఆయిల్ అయితే వేయదు, బికాస్ పూరి కొంచెం పొంగుతాయి కాబట్టి ఆయిల్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అందుకే సగం వరకే ఆయిల్ వేశాను. సో ఇక్కడ అది అయితే జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంక ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను అన్నమాట, అంటే గోధుమ పిండి బౌల్ తీసేసుకొని ఇందాక ప్రిపేర్ చేసింది. సో ఆ పిండి ముద్దని నీట్గా ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాను, అంటే ఇలా రుద్దుతున్నాను. సో మరీ గట్టిగా పలుచగా ఒత్తున అవసరం లేదన్నమాట, జస్ట్ కొంచెము మందంగా ఉండాలి, మరీ ఎక్కువ మందంగా ఉంటే కూడా బాగోదు. సో కొంచెం మందంగా అలానే కొంచెం సన్నగా ఉండే విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంచి సో ఒక్కొక్కటిగా అన్నీ రెడీ చేసుకోవాలి. నేను ఆల్రెడీ 15 అయితే రెడీ చేసుకున్నాను. రెడీ చేసేసుకొని ఇంకా వాటిని అయితే ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను అన్నమాట. ఒకటి అయితే మీకు ఇప్పుడు వేసి చూస్తాను, ఎంత బాగా పొంగిందో మీరే చూస్తారు, చాలా అంటే చాలా బాగా పొంగుతుంది. మనం ఇందులో ఆల్రెడీ ఇది వేసాం కాబట్టి, బొంబాయి రవ్వ వేసాం కాబట్టి మనకి ఇది ఖచ్చితంగా పొంగుతుంది అన్నమాట. నార్మల్ పిండి అయితే పొంగదు, కానీ బొంబాయి రవ్వ వేసాం కాబట్టి ఇలా పొంగుతాయి. సో ఇలా మంచి మంచిగా పొంగే పూరీలకి పూరీ కర్రీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో కలర్ కూడా చూస్తున్నారు కదా, ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుంది బికాస్ షుగర్ కూడా యాడ్ చేసాం కాబట్టి. సో ఎప్పుడైతే పూరి అలానే కర్రీని మనం మంచిగా సర్వ్ చేసుకొని ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాము. సో మీరు కూడా నా వీడియో నచ్చినట్టయితే
ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. అలానే పూరీ కర్రీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఇంట్లో అయితే ఖాళీగా ఉన్నాను, ఇల్లు కొంచెం సర్దుతుంటే నాకు ఒక చైల్డ్ మాస్క్ అయితే కనిపించింది. సో అలా ఇది ఫేస్కి అయితే ఇలా పెట్టుకొని ఒక ఫోటో అయితే తీశాను. సో జస్ట్ అదే యాడ్ చేసి అనమాట సర్దు కోసం. ఓకేనా బాబా.